దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మీ అందరి శుభం కలుగును గాక. ప్రియ దైవ జనంగమా, చాలా కాలం తర్వాత మళ్ళీ మీ మధ్యలోకి రావడం జరిగింది. ఎందుకంటే మీటింగ్ల ద్వారా మీటింగ్లలో బిజీగా ఉండడం వలన రాలేకపోయాము. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, మరొకసారి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకి వందనాలు అయ్యా. మా ఆత్మీయ వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి నువ్వు ఆశీర్వదించి నీ వాక్యంతో మాట్లాడము తండ్రి. వాక్య పరిచర్య నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా నీ ఆత్మచేత భారమైతే నడిపించమని యేసున వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మంచిది, దేవుని వాక్యం ధ్యానించుకుందాం. చూడండి ఒకసారి రోమీయుల రాసిన పత్రిక 8:28. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పము, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి, పిలువబడిన వారికి మేలు కలుగుటకై, మేలు కలుగుటకై సమస్తమును, సమస్తమును సమకూడి జరుగుచున్నవని, సమస్తం సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము, ఎరుగుదుము. దేవునికి స్తోత్రం. చాలా సంతోషం ప్రియ దైవజనంగా. మా చూడండి, ఇక్కడ దేవుని ఒక చక్కని మంచి మాట, మధురమైన మాట, చాలా శక్తివంతమైన మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఏంటంటే దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎవరికండి? దేవుణ్ణి ప్రేమించు వారికి. వాస్తవంగా జీవితాలలో దేవుణ్ణి ప్రేమించు వారు కావాలా? ఈరోజు చాలామంది లోకమును ప్రేమిస్తారు, స్నేహితులను ప్రేమిస్తారు, దాని తర్వాత రకరకాల వస్తువులను ప్రేమిస్తుంటారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలుబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచునే దేవునికి మహిమ కలుగునుగాక. సమస్తము సమకూడి జరుగుతుంది. ఎందుకు? మేలు కలుగుటకే. కాబట్టి అధైర్యపడకు, దిగులు పడకు, తొందరపడకు. వాక్యం సెలవిస్తుంది, తొందరపడ్డవారు దారి తప్పదనని చక్కగా వాక్యం సెలవిస్తుంది. ఏ విషయంలో తొందరపడద్దు, అధైర్యపడద్దు. దేవుని దగ్గర నిరీక్షణ కలిగి ఉండాలి, దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. దేవుణ్ణి ఖచ్చితంగా ప్రేమించాల. నీ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో, వేదనలో, ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు నమ్మకంగా దేవుణ్ణి ప్రేమించే అతి ఉన్నతమైన అనుభవములను ఉండాల. దేవుణ్ణి ప్రేమిస్తే నిజంగా నీ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదాలను పొందుకుంటామన్న విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మరొక మాట చూద్దాం. ఇక్కడ విలాప వాక్యములు 3:22 చూసుకుందాం. యెహోవా కృపగలవాడు, కృపగలవాడు ఆయన వాత్సల్యత, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది, ఎడతెగక నిలుచున్నది గనుక మనము, గనుక మనము నిర్మూలము, నిర్మూలము కాకున్న వారము, కాద్వారం. హల్లెలూయా. ఎంత మంచి మాట అండి కదా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యం ఎడతెగక నిలుచున్నది. ఎంత మంచి మాట కదా, ఎంత చక్కని మాట. ప్రియ దైవజనంగమా, ఆయన కృపగలవాడు కాబట్టి ఆయన వాత్సల్యము ఎడతెగక మన పట్ల నిలిచి ఉన్నది. ఆయన కృపగలవాడు, ఆయన వాత్సల్యము మన పట్ల ఎంత ఎడతెగకగా నిలిచిన విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ప్రియ దైవజనకమా, ఒకటి మర్చిపోకండి. ఎందుకంటే దేవుడు, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి సమస్తం సమకూడి మేలు కొరికే జరుగుతున్నాయి. కాగా ఆయన కృపగలవాడు గనుక ఆయన వాత్సల్యము ఎడతెగక మన పట్ల చూపుతున్నాడు. ఈరోజు నిజంగా మన పట్ల ఎంతో కృప చూపుతున్నాడు, ఎంతో వాత్సల్యమును చూపుతున్నాడు అనే విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఒక మంచి తగ్గింపు స్వభావంతో, ఒక మంచి మనస్సాక్షితో, ఒక కృతజ్ఞత బుద్ధి కలిగి, ఒక దైవజ్ఞానమును కలిగి, ఒక మంచి వివేచనాత్మను కలిగి, దైవికంగా దేవుని పట్ల మంచి భయభక్తులు కలిగి ఉండాలనే విషయాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ లోకము, లోకం ఆశ గతించిపోతా ఉన్నది. కాబట్టి జాగ్రత్త సుమ, భారబడి సమస్త జిల్లారా నాయ దగ్గరండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ఎంతో చక్కగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ భారము దేవుని పైన మోపినట్లయితే నువ్వు సమస్తము కూడా, సమస్తము సమకూడి నీ మేలు కొరికే జరుగుతున్న సత్యాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మరొక మాట చూద్దాం. ఇక్కడ విలాపం 3:23 వాక్యం చూసుకుందాం. అనుదినము, అనుదినము నూతనముగా, నూతనముగా ఆయనకు, ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, వాత్సల్యత పుట్టుచున్నది. నీవు, నీవు ఎంతైనా, ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. ఎంత మంచి మాట కదండి, చక్కని మాట ఉంది ఇక్కడ. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. నిజమే, దేవునికి మన పట్ల ప్రతి దినము నూతనమైన వాత్సల్యము మన దేవునికి పుడుతున్నది. కాబట్టి మన పట్ల దేవుడి వాత్సల్యము, నిజంగా దేవుడు వాత్సల్యము మన పట్ల ప్రతి దినము
నూతన పరచబడతా ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన వాత్సల్యము మనకు దీర్ఘాయుస్తా ఉంది, ఆయన వాత్సల్యము మనకు క్షమమిస్తుంది, ఆయన వాత్సల్యము మన జీవిత చరిత్రను మారుస్తుంది, ఆయన వాత్సల్యము మనను పశ్చాత్తాపము నడిపిస్తూ ఉంది, ఆయన వాత్సల్యము మన జీవితాన్ని ఉన్నతంగా దీవిస్తుంది, మనకు క్షమం కలిగిస్తున్న విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు, మన దేవుడు నమ్మదగిన వాడు నిజమే. ఎందుకంటే మనిషిని హృదయము ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, మనిషిని ఆలోచన ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు, మనిషి యొక్క స్వభావము ఎప్పుడు ఏమైందో మనకు తెలియదు. కానీ ఆయన ఎప్పటికైనా, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. రోమా 6:6 చూసుకుందాం ఒకసారి. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరాధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియ దైవచనంగమా, ఇక్కడ ఎంతో మంచి మాట మాట్లాడుతున్నాడు. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరతకమగ్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిన ఎరుగుదున్న విషయాన్ని మరొకసారి మీకు విజ్ఞాపనం చేస్తున్నాను. చాలామంది జీవితాలలో ఇంకా పాపమునకు వారు దాసులవుతున్నారు, పాపమునకు వారు దాసులుగా మారుతున్నారు. జాగ్రత్త సుమా, మన పాపపు యొక్క స్వభావము, మన పాపపు యొక్క శరీరము దేవాది దేవుడు సిలువకేసి కొట్టడం విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. సిలువలో భరించడం విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. పాపం వల్ల వచ్చే జీతము మరణం అంటుంది కాబట్టి ఏ పాపమునకు బానిసలు కాకుండా, ఏ పాపం యొక్క లోపం లేకుండా, ఏ పాపం యొక్క స్వభావమును మనము లేకుండా. అందుకే అంటున్నాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులండి. దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రియా దైవజనంగమా, ఏ పాపమునకు దాసుడుగైనావో జాగ్రత్త సుమా. ఏ పాపమును నిలనీయకు, ఏ పాపము నిన్ను కట్టి పడేయకుండా జాగ్రత్త చూసుకో. పాపపు కట్లు తెంచుకొని నువ్వు ప్రభు కొరకు సాక్షిగా నిలబడు, ప్రభు కొరకే ఒక నమ్మకమైన సాక్షిగా నువ్వు ఉండాలని విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, కీర్తన 43 వాక్యం చూడండి. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఎంత మంచి మాట ఇక్కడ చూస్తున్నానండి. దేవునికి స్తోత్ర రూపము కొత్త గీతము మన దేవుడు నా నోట ఉంచెను. ఈరోజు నిజంగా పాపమునకు బానిసం కాకపోతే ప్రతిరోజు ప్రతి క్షణము నీ నోరు దేవుని గురించి పాడుతూ ఉంది, దేవుని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది, దేవుని గురించే మాట్లాడుతున్న విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మకించెదరు. నీ నోట కొత్త గీతం వచ్చినప్పుడు, నీ నోట దేవుని స్తుతి వచ్చినప్పుడు అనేకులు చూచి దేవుని అందులో భయభక్తులు కలిగి ఉంటారన్న సత్యాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏముంది మీ నోట ఏముంది? స్తుతిగీతం ఉన్నదా? నూతనమైన స్తుతిగీతం ఉందా? ఒక్కసారి చూసుకో. ఎందుకంటే రక్షణ గురించిన ఈ సువార్త దేవుడు నీకు వినిపిస్తున్నాడు. ప్రియా దైవజనంగమా, గమనించండి. ఎందుకంటే రక్షించబడ్డ ప్రతి ఒక్క నోట ఆయన యొక్క చక్కని గీతం ఉండాలని విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట చూద్దాం. ఇక్కడ యోహాను సువార్త 3:19 చూసుకుందాం. ఆ తీర్పు ఇదే వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించి. చూసండి, ఎంత మంచి మాట ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియా దైవజనంగమా, ఆ తీర్పు ఇదే. లోకంలోనికి వెలుగు వచ్చినది గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. దేన్ని ప్రేమిస్తున్నారండి? చీకటినే ప్రేమిస్తున్నారు. జాగ్రత్త సుమా, అది తీర్పు అనే సత్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. వెలుగును ప్రేమించు. ఎందుకే? వెలుగును ప్రేమించు. లెమ్ము తేజరిల్లుము నీ మహిమ, దేవుని యొక్క మహిమ ప్రకాశిస్తుంది కాబట్టి ఈరోజు నువ్వు వెలుగును ప్రేమించాలా. చీకటిని ప్రేమిస్తే పాపమునకు దాసుడుగా అవుతావు. జాగ్రత్త సుమా, ఎవరైనప్పటికీ పాపము నిన్ను ఏలనీయకు, పాపము నిన్ను తాకనీయకు, పాపము నిన్ను ఏమాత్రంగా ముట్టనీయకు. ఎందుకంటే
వెలుగును ప్రేమించాలని సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే తమ క్రియలు చెడ్డవైనందున వారు చీకటిని ప్రేమిస్తున్నారు, కానీ వెలుగును ప్రేమించిన విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి మరొక మాట, ద్వితీయోపదేశ కాండము 31:6 వాక్యం చూసుకుందాం. భయపడకుడి వారిని చూచి దిగులుపడకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా యెహోవాయని నిన్ను విడువాడు ఎడబాయడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట కదండి, నిజమే. ఈరోజు భయపడకుడి, భయపడద్దు. చీకటి క్రియలకు భయపడద్దు, అంధకార క్రియలకు భయపడద్దు, పాపపు క్రియలకు భయపడకు. నువ్వు భయపడకు, ఎందుకంటే భయపడకుడి వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువాడు ఎన్నడు ఎడా బాయడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనంగమా, నువ్వు దేవుడిని ప్రేమించు, చీకటి క్రియలను నువ్వు తొలగించుకో, చీకటి క్రియలను తొలగించుకో. నిత్యము నీ గురి నువ్వు దేవుని వైపు నిలుపు, నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. ఇదిగో దేవాది దేవుని యొక్క మహిమను నీ కళ్ళారా చూస్తావు. దేవాది దేవుడు నీ మనోనేత్రాలను వెలిగిస్తున్నాడు. ఇప్పుడే దేవుని యొక్క అభిషేకం నీపైకి వస్తూ ఉంది, దేవుని యొక్క ఆత్మ నీపైకి వస్తూ ఉంది, ఇప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదం నీపైకి వస్తూ ఉంది. ఇప్పుడే విడుదల అనుభవించుకో, ఇప్పుడే విడుదల అనుభవించు, ఇప్పుడే మేలు అనుభవించు, ఇప్పుడే దేవా దేవుని తాకుతున్నాడు. ఆయన వస్త్రపు చెంగు నీపైకి వస్తూ ఉంది. ప్రియా దైవ జనంగమా, ఆయన గాయాల పడస్తము నిన్ను తాకుతూ ఉంది, నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. ఇప్పుడే నువ్వు ఆత్మను పొందుకో, నీ మనోన్నత వెలిగించబడాలి. నీ జీవితంలో అతి శ్రేష్టమైన కృప ఆయన సన్నిధి, ఆయన ప్రసన్నత నిత్యం మనకు తోడే నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యము తండ్రి, అయ్యా మాతో మాట్లాడినావు, నీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా నీ ఆత్మచేత నడిపించినావు, నీకు వందనాలు. సమస్త మహిమ సమస్త ఘనత నీకు సమర్పిస్తున్నాము. మా ప్రేక్షకులందరినీ జ్ఞాపం చేసుకో, మా ప్రియులందరినీ జ్ఞాపం చేసుకో. ప్రభా నువ్వు దీవించు నాయన, ఆశీర్వదించాయా, బలపరిచయా, నీ కృపలో భద్రపరచము. ప్రత్యేకంగా తండ్రి ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వారందరి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకారాలు మాత్కాల సూచకలు జరుగును కాకని ప్రకటిస్తున్నాను. నీ కృప చెప్పమని ఏసునామలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.